నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ఎప్పుడు అమ్మవారు 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 నమ్ముకుంటే అన్నీ అవుతాయి, అమ్మవారు అనుగ్రహం ఉంటే అంటూ ఉంటారు. సో అమ్మవారు అంటే ఇన్ జనరల్గా అందరూ అనుకుంటూ ఉంటారు దుర్గమ్మ తల్లి అమ్మవారు, కామాక్షి అమ్మవారు, లలిత మా అమ్మవారు, అంటే ఏ అమ్మవారిని మనం నిత్యం లక్ష్మీదేవి ఇలా నిత్యం ఏ అమ్మవారిని మనం స్మరిస్తే మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కామన్గా. ఇక్కడ ఏం లేదమ్మా, ఇప్పుడు చూడండి, ఒకే తల్లి అమ్మ ఉంది కదా, అమ్మ అమ్మ ఈజ్ అమ్మ అనుకుందాం. కాసేపు అమ్మ వంట వండుతుంది, ధాన్యలక్ష్మి అనుకుందాం. కాసేపు అమ్మ మీకు ఏదైనా ఒక డిప్రెస్ అయ్యారు, మార్కులు రాలేదనో లేకపోతే ఇంకోటేదో అనుకున్న సెటిల్మెంట్ కలగలేదనో, అప్పుడు అమ్మ వచ్చి చెప్తుంది, అయ్యే ఏమవుతుందిరా మహా అంటే, ఇవాళ కాకపోతే రేపు ధైర్యలక్ష్మి అంటే ఏంటి, అక్కడ ఒక దుర్గా అనుకోండి, కాసేపు మీకు భయం వేసింది, దుర్గా నామాన్ని స్మరించాలి. ఇప్పుడు మీరు చూడండి అమ్మ, ఇప్పుడు ఒక అక్షరానికి ఒక శక్తి ఉంటుంది, అందుకే బీజాక్షరాలు కొన్ని కూర్పు చేసి బీజాక్షరాలతో మంత్రం ఇస్తారు. దుర్గా అనేటువంటి నామంలో ఏంటంటే ఆ నామాన్ని మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనలో ఉన్న భయాలు పోతాయి. ఇప్పుడు మెడికల్ షాప్ ఉంది, ఒకటే టాబ్లెట్ ఎందుకు లేదు మనకి, జ్వరానికి ఒక ట్యాబ్లెట్, తలనొప్పికి ఒక ట్యాబ్లెట్, గొంతు గరగమంట ఒక ట్యాబ్లెట్, ఏమిటండి ఇన్ని ట్యాబ్లెట్లు ఒకటే ఉండాలి కదా అనుకోవట్లే. డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెచ్ఆర్ అంటాడు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటారు, లేకపోతే ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటారు, క్రియేటివ్ డిపార్ట్మెంట్, రకరకాలు ఉంటాయి. అట్లాగే మనకి రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తి మెంటల్లీ స్ట్రాంగ్గా లేడు, భయపడుతున్నాడు, అప్పుడు అమ్మవారు ఆ దుర్గా అవతారంతో వచ్చి ఆ దుర్గా నామం చేసుకున్న వల్ల మనకు ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ధనపరంగా కావాలంటే లక్ష్మీదేవి రూపంలో వచ్చి మనకు ధనాన్ని ఇస్తుంది. ఒకే అమ్మవారు బట్ రూపాలు వేరు, ఒక్కొక్క రూపంగా ఎత్తింది. ఇప్పుడు అమ్మ ఉంది, లేదు పొద్దున్నప్పుడు అమ్మవారు అమ్మ మా అమ్మ అంటే పొద్దున్నే చీర కట్టుకొని చక్కగా పూజ చేస్తున్నప్పుడు మా అమ్మ అంటే వంట వండుతున్నప్పుడు మా అమ్మ కాదని అనగలమా, వంటగదిలో ఉంది ఏంటి నైటీ వేసుకుని వంట వండుతుంది ఏంటి మా అమ్మ కాదేమో అనలేము. పొద్దున్నే చీపురు పడుకొని చక్కగా ఒళ్ళు వాకలు ఊడుస్తూ అక్కడ చక్కగా ముగ్గేసింది, వంట వండితేనే చేతిలో గరిట ఉంటేనే మా అమ్మ చీపురులు చేతిలో చీపురుంటే మా అమ్మ కాదు అంటాం లేదు. ఇన్ని పనులు ఒకే అమ్మ ఇన్ని పనులు ఎలా అయితే చేస్తుందో, వంట వండేటప్పుడు మనకు అన్నం తినిపించేటప్పుడు అన్నపూర్ణగాను, వంట వండేటప్పుడు ఇంకొక అన్నపూర్ణ రూపంలోను, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఒక రూపంలోను, లేకపోతే పూజ చేసేటప్పుడు ఒక రూపంలోను, లేకపోతే మనల్ని చూసుకునే మనం చదివించేటప్పుడు సరస్వతీదేవి అనుకుందాం, చదివిస్తుందండి చదివించేది మా అమ్మ కాదండి వంట వండేది మా అమ్మ అనగలమా ఎలా అనలేమో. ఒకే అమ్మవారి శక్తి ధైర్యాన్ని ఇచ్చేటప్పుడు ఒక దుర్గా, లక్ష్మి ధనాన్ని ఇచ్చేటప్పుడు ఒక లక్ష్మి, గుర్తింపునిచ్చేటప్పుడు లక్ష్మీదేవి కాను, సంతానాన్ని ఇచ్చేటప్పుడు సంతాన రూపంలోనూ అమ్మవారు ఆ యొక్క ఎనర్జీని బయటకు వస్తుంది. అయితే ఆ మంత్రంలో పర్టికులర్గా ఆ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరికైనా అన్నం తినట్లేదు లేదా ఒక ఒక అన్నానికి సంబంధించిన ఒక సంస్థ నడవాలి, ఒక హోటల్ నడవాలి, లేకపోతే అన్నానికి సంబంధించిన ఇబ్బంది వస్తుంది ప్రతిసారి, ఏం తిన్నా అజీర్ణం అవుతుంది, ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు, అన్నపూర్ణాష్టకం అని ఉంటుంది, అది ఎవరైనా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ సిచ్యువేషన్స్ అన్నానికి సంబంధించిన ఇబ్బంది అసలు ఉండదు ఇంకా. ఓకే, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన వాటిలో ధనం రావాలి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది. ప్రతి స్త్రీ కూడా ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం రెగ్యులర్గా చేయాలి, చేస్తే లక్ష్మీ అంటే గుర్తింపు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, అన్ని రకాల అనారోగ్యాలు రాకుండా అన్ని రకాలుగా ఉంటుంది ఆయిల్. అంటే ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏమర్థం చేసుకోవాలంటే ఒకే శక్తి నీకు కావాల్సింది కాబట్టి ఈ రూపాల్లోకి వచ్చింది. ఒకే శక్తి ఆ లలితామ్మవారి శక్తే ఇన్ని రూపాల్లో వచ్చింది అనేది మనం అర్థం చేసుకుంటే అయిపోయింది. అంటే మరి ఏమండి లలితనే చేసుకోవచ్చు కదా, ధైర్యం రావాలి అంటే లలిత అమ్మవారిని చేసుకున్నా వస్తుంది, కానీ దుర్గా అమ్మవారిని చేసుకుని ఇంకొంచెం తొందరగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధైర్యం ఎందుకు అవుతాడు మనిషి, మనసు కకలావికలంగా అయినప్పుడు
మనసు బాగోకపోతే అధైర్యంలోకి వెళ్ళిపోతే మనసు బాగోదు, మనసు బాగోకపోతే అధైర్యంగా వస్తుంది. ఈ మనస్కారకుడు చంద్రుడిని ఎవరు క్యాప్చర్ చేస్తారు? రాహు క్యాప్చర్ చేస్తాడు. రాహుకి అధిష్టాన దేవత ఇస్ దుర్గా. ఇప్పుడు ధనము మనకు రావట్లేదు, శుక్రుడు వీక్గా ఉంటే ధనం రాదు. శుక్రుడికి అధిష్టాన దేవత ఇది లక్ష్మి, అందుకే ధనానికి లక్ష్మీదేవిని పూజ చేస్తాం, ధైర్యానికి దుర్గా అమ్మవారిని పూజ చేస్తాం. ఆటంకాలు జరుగుతున్నాయి ప్రతిసారి మనకి గణపతిని పూజిస్తాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ లలితా సహస్రనామాల్లో కూడా ఒకసారి చూపించబడుతుంది. ఒకసారి ఏమవుతుందంటే బండాసురుడు అనేటువంటి రాక్షసుడికి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, విషుక్రుడు విషంగుడు అని. విషుక్రుడు విషంగుడిలో ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే ఈ శక్తి సేనలు అండ్ బండాసురుడు సైన్యం ఇద్దరూ యుద్ధం జరుగుతూ ఉంటప్పుడు వీళ్ళు ఇంత విజృంభిస్తున్నారు, అమ్మవారి సైన్యం బాగా విజృంభిస్తున్నారు, వీళ్ళకి మనం ఏదైనా ఒక యంత్రం వేసి వీళ్ళని నిర్వీర్యం చేయాలని ఒక యంత్రం లాంటిది తీసుకొని దానిపైనుంచి ఏది అదొక మొత్తం చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటుంది ఆ యుద్ధం చుట్టూ, పైనుంచి ఇసిరేస్తాడు ఆ యంత్రాన్ని. ఇసిరేస్తే ఆ యుద్ధ ఏదైతే ఆ యుద్ధ భూమి ఉందో అక్కడ ఈ శక్తి సేనలు అంటే అమ్మవారి యొక్క సేన పేరు శక్తి సేన, వీళ్ళందరికీ కూర్చునిపోతారు సైలెంట్గా ఏమి యుద్ధం చేయకుండా. ఈ వారాహి మరియు ఈ శ్యామల దండనాయిక అంటారు, శ్యామల అమ్మవారు ఇద్దరు ఏంటి ఏంటి కూర్చునిపోయారంటే యుద్ధం చేయకుండా అంటే ఎవరి కోసం యుద్ధం చేయాలి, ఎవరికి యుద్ధం చేయాలి, నేను వాళ్ళు కొట్టుకుంటే క్రెడిట్ అంతా అమ్మవారికో లేకపోతే బండాసుడికో వెళ్తుంది, ఎవరికి యుద్ధం, ఎవరి గురించి యుద్ధం, ఎవరు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారని ఇలాంటి వైరాగ్యం మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళందరూ ఇలా అయిపోయారేంటని ఆమె వచ్చి మంత్రిని దేవి అంటారు శ్యామల అమ్మవారు, లలితా అమ్మవారికి చెప్తుంది అమ్మ ఇలా ఇలా అయ్యారంటే నాకు తెలుసు ఏం జరిగిందో నాకు అంతా తెలుసు, ఎందుకంటే సర్వజ్ఞ అంటారు అమ్మవారిని సర్వజ్ఞ అని, అంటే అన్నీ తెలిసింది అమ్మవారు నాకు తెలిసిన ఏం జరిగిందో అని. ఒకసారి ఈశ్వరుడు వైపు చూస్తుంది, శివుని వైపు, శివుడు చూస్తాడు ఏం చేద్దామంటే నువ్వే చెప్పావా ఏం చేయదు కూర్చోమన్నావా నేను కూర్చున్నా సరే మీరు అలాగే కూర్చోండి. ఇద్దరు చూసుకున్నప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఇద్దరు ఒకరి ముఖంలో ఒకరు చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరి ముఖం నుంచి ఆవిర్భవించిన వాడు గణపతి, కామేశ్వరుడు అమ్మవారు వాళ్ళ నవ్వుల నుంచి బయటకు వచ్చాయట. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర వచ్చాడు, అమ్మ ఎందుకు పిలిచావు నన్ను అంటే ఎవడు అక్కడ ఏదో పెట్టినట్టున్నాడు అది తీసేసాను అన్న అంటే ఏం వీళ్ళే తీసేవచ్చుగా, వరాహ అమ్మవారు తీయొచ్చు, మంత్రిని దేవి అయినటువంటి శ్యామల అమ్మవారు తీయొచ్చు, శివుడు తీయొచ్చు, లలితా అమ్మవారు తీయొచ్చు, గణపతిని ఎందుకు పిలిచింది? ఆ పోర్ట్ఫోలియో గణపతి కొంత ఆటంకాలు తొలగించే పోర్ట్ఫోలియో, దేవతలకు కూడా గణపతి తీయాలి ఆటంకాలు. సరే అని వెళ్ళాడు, ఒక్క గుద్దుతో ఆ విఘ్నిశిలా యంత్రాన్ని బద్దలు చేశాడు. అప్పుడు వీళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది, మళ్ళీ అదే ఇక్కడ కూర్చుండిపోయామంటే యుద్ధం చేయాలని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒక్కొక్క ఎనర్జీని అమ్మవారు అలా ప్రవేశపెట్టి ఆ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు నీకు ఏదైనా జరుగుతుంది లైఫ్లో ఆటంకాలు జరుగుతున్నాయి, అన్ని ఆటంకాలు అవుతున్నాయి, గణపతిని పూజ సింపుల్ క్లియర్ అయిపోతుంది. అది మనం అర్థం చేసుకోగలగాలి. అద్భుతంగా చెప్పారు. అందుకే ఏ ఆటంకాలు రాకుండా ఓన్లీ మనం గణపతిని మాత్రమే పూజిస్తాము, గణపతినే చేస్తాము, ఇంట్లో చేసుకునేటువంటి పూజకైనా గణపతి చేస్తాం, ఫస్ట్ గణపతి చేస్తాం. ఏమండి అపరకర్మ గణపతి ఎందుకని అనము, అనము అపరకర్మలు కూడా గణపతి కావాలి అక్కడ, ముందు పూజ ఆయనకే 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 అది ప్రతి రూపంలో అమ్మవారు ఉన్నారు. అలా ఏంటంటే మనకి కోసం మన కోసం దాల్చిన అవతారాలు అవన్నీ అవతారం, మన కోసం ఇంకా ఈజీగా అనుగ్రహం కలగడానికి చేసిన అవతారాలే కానీ ఆవిడ కోసం కాదు. అంటే ఏదైనా అనుకున్నప్పుడు అమ్మ అనుకుంటే సరిపోతుంది, మనము ప్రతి రూపము అమ్మలోనే కనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లవాడు ఎలా అయితే ఒక తల్లి ఒళ్ళో ఉన్న చిన్నపిల్లవాడు ఆలోచించాల్సిన పని లేదు, నాకు అమ్మ స్నానం పెడుతుందా, పాలు పెడుతుందా, అన్నం తినిపిస్తుందేమో, నాకు బట్టలు మారుస్తుందో మార్చలేదో మార్చదో అని డౌట్ పడాల్సిన పని లేదు, అమ్మ ఆటోమేటిక్గా చూసుకుంటుంది పిల్లవాడిని. అలాగే ఈ విశ్వం అనే ఒళ్ళో అమ్మవారి ఒళ్ళో మనం ఉన్నాము, ఆవిడ అంతా చూసుకుంటూ నా పని నేను ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునే వ్యక్తికి ఆ చిన్నపిల్లవాడిని అమ్మ ఎలా చూసుకుంటుందో అమ్మవారు మనల్ని అలా చూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, మన పని మనం ధర్మబద్ధంగా చేసుకెళ్ళిపోతే అమ్మవారికి తెలియదే లేదు, అమ్మవారు చూడలేదే లేదు, మనకి ఏది అవసరం అమ్మవారు ఇచ్చేస్తారు, సింపుల్ అంతే, సింపుల్గా చెప్పారు. చిన్నపిల్లవాడు ఒళ్ళో ఉన్న చిన్నపిల్లవాడిని చూసుకున్నట్టుగా అంతే.
ఏం తెలియదు మనకి, మన పని మాత్రం మన నిజాయితీగా చెయ్యాలి అంతే. చాలా డౌట్ పడ్డట్టే ఉంటుంది, మనం డౌట్ పడితే పిల్లాడు డౌట్ పడ్డట్టే ఉంటుంది. అవును, చాలా పెద్ద విషయము యాక్చువల్గా. ఇది చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పారు గురుగారు మాకు. చాలా బాగుంది. నమస్తే శ్రీమాత్రే నమః.